सीएम केसीआर ఢిల్లీలో వరుస సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు. నిన్న ప్రధాని మోడీని కలిసిన సీఎం కేసీఆర్ కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తెలంగాణకు మరికొందరు ఐపీఎస్లను కేటాయించాలని అమిత్ షాను కోరనున్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను మధ్యాహ్నం తర్వాత కలిసే అవకాశం ఉంది. అయితే అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత ఈరోజు రాత్రికి వీలైతే అమిత్ షా గనక సమయం ఇచ్చినట్లయితే రాత్రి 9:30 గంటల ఆ ప్రాంతంలో అపాయింట్మెంట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ మేరకు అమిత్ షాతో కూడా మాట్లాడి విభజన చెందినటువంటి అంశాలకు సంబంధించి అమలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యాన్ని నివారించమని, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్ ఉందన్నటువంటి అనేకమైనటువంటి పెండింగ్ అంశాలపై సత్వరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి అమిత్ షాను కోరున్నారు. విభజన చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్ర హోంశాఖదే కాబట్టి ఆ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఈ విజ్ఞప్తిని చేయనున్నారు. ఇకపోతే జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను ఇప్పటికే కృష్ణా జల వివాదాలకు సంబంధించి అనేకమైనటువంటి ప్రాజెక్టులపై ఉన్నటువంటి ఫిర్యాదులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఫిర్యాదులు, వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ యొక్క వాదాన్ని మరొకసారి స్వయంగా ముఖ్యమంత్రే వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు గజేంద్ర సింగ్ షెకావత్ కలిసి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఇకపోతే కృష్ణా జల వివాదాలకు సంబంధించి కొత్తగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న ప్రధానమంత్రిని కూడా కోరటం జరిగింది. ఆ రకంగా జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ను కూడా కలిసి కొత్తగా కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని, దానికి ఉన్నటువంటి ఆవశ్యకతను కూడా ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రితో స్వయంగా కలిసి మాట్లాడేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇకపోతే పార్టీ వర్గాల నుంచి ఖచ్చితంగా సమాచారం లేదు, కానీ రాష్ట్రపతిని కూడా కలిసి ఈ యాదాద్రి పునర్నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో వేగంగా కొనసాగుతున్నాయి. అతి త్వరలోనే ఈ ప్రారంభోత్సవం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా రాష్ట్రపతిని కూడా పిలవాలనే ఉద్దేశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి రూఢిగా ఎలాంటి సమాచారం లేదు. వీటన్నిటిపై కూడా ఈరోజు కొత్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అపాయింట్మెంట్స్ విషయానికి సంబంధించి మాత్రం ఇంతవరకు ఎక్కడ రూఢిగా ఎక్కడ అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.